అందరికీ నమస్కారాలు. ఈరోజు మన అధ్యక్షుని ఆధ్వర్యంలో, ప్రభంజన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సామాజిక న్యాయమైన కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరగడం జరిగింది. దీనికి అందరూ ఏకీభవించిన అంశాలు ఒక మూడు ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ముందు, ముందు ఉద్యమం తర్వాత కూడా అనాథ పిల్లలు 25,000 మంది అమ్మా నాన్న లేని వాళ్ళు ఉన్నారు. వివిధ జబ్బులతో అమ్మ నాన్న ఎయిడ్స్ తోటి కానీ, లెప్రసీ తోటి కానీ, ఆత్మహత్యలు కానీ, యాక్సిడెంట్లు కానీ, వివిధ రకాల జబ్బులతోటి చనిపోతే 25,000 మంది ఆర్గనైజేషన్లో, వివిధ సంస్థల్లో చదువుతుంది. చదువు అయిపోయాక వాళ్ళకు అమ్మ నాన్న లేకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంలో వాళ్ళంతా ఎక్కడ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని ప్రియతమ ముఖ్యమంత్రి వారికి ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ పేద పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా చదివించాలి, హాస్టల్లో ఉంటే ఉపకార వేతనం ఇవ్వాలి, వాళ్ళు చదువు అయిపోయాక కూడా పెళ్లి ఖర్చులు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో 10% మంది వితంతులు ఉన్నారు. అందులో 10% వితంతులు అంటే దాదాపు 20 లక్షల మంది ఉంటారు. దాదాపు 20 నుండి 30 వేల మంది చాలా పేదవాళ్ళు ఉంటారు. అమ్మ నాన్న లేని వాళ్ళు, వాళ్ళు కూడా పేదరికంలో ఉన్న వాళ్ళే ఉన్నారు వితంతులు. వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు, బ్రతకడానికి కూడా కొంత లోన్ పద్ధతిలో ప్రభుత్వం కల్పించాలని ఒక డిమాండ్ పెట్టాము. ఈరోజు జరిగిన ఈ సభలో స్వచ్ఛందంగా అందరూ ఇనాన్మాస్గా ఈ సభలో ఈ తీర్మానం చేయడం జరిగింది. ఏది ఈ అనాథ పిల్లలది, వితంతులది, ఇది తప్పకుండా ప్రభుత్వం గుర్తించి తప్పకుండా తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి కోరడం జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్లో ఈ మధ్యలో మీటింగ్ పెట్టి దీన్ని అనౌన్స్ చేస్తారని ఆలోచిస్తున్నాం.